महात्मा गांधी 152వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు మర్రి రాజశేఖర్ రెడ్డి. యావత్ ప్రపంచ మానవ జాతికి ఆదర్శప్రాయుడు మహాత్మా గాంధీ అన్నారు మరి రాజశేఖర్ రెడ్డి. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా మేడ్చల్ మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ పద్మ జగన్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గాంధీ జయంతి కార్యక్రమానికి టిఆర్ఎస్ మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ మరి రాజశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గాంధీ గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ మహాత్మా గాంధీ సత్యాన్వేషి, శాంతి మార్గంలో యుద్ధం చేసి విజయం సాధించిన మహాత్ముడు, వారి బోధనలు అన్ని కాలాలలో అన్ని వర్గాల ప్రజలు అనుసరణీయంగా ఉంటాయి అన్నారు. ఆయన చూపిన మార్గంలో ప్రయాణిస్తేనే సమాజం మనుగడ మంచిగా సాగుతుందని, దేశంలో ప్రతి ఒక్కరూ శాంతి మార్గంలో నడవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగరాజు యాదవ్, జెడ్పీటీసీ శైలజ విజయేందర్ రెడ్డి, ఎంపీటీసీలు గోపాని వెంకటేశం, అనుప శ్రీకాంత్ రెడ్డి, ప్రకాష్, కోఆప్షన్ సభ్యురాలు రుక్సానా యూనిష్ పాషా తదితరులు పాల్గొన్నారు. ఘనంగా ఆయనకు నివాళులు అర్పించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడికి ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన ఎంపీపీ పద్మ జగన్ రెడ్డి గారికి, జెడ్పీటీసీ శైలజ విజయానంద్ రెడ్డి గారికి, అదేవిధంగా మాజీ జెడ్పీటీసీ శైలజ కక్కి, ఇక్కడికి వచ్చిన ఎంపీటీసీలకు, అదేవిధంగా మా కొత్తగా ఎన్నికైన లైబ్రరీ చైర్మన్ నాగరాజన్నకి, అదేవిధంగా వైస్ చైర్మన్ రమేష్ అన్నకి, ఇంకా ఇక్కడ వచ్చిన కౌన్సిలర్లందరికీ, సర్పంచులకు, ఇంకా ఇతర మా యొక్క టీఆర్ఎస్ నాయకులకు అందరికీ కూడా గాంధీ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆనాడు మన గాంధీజీ చూపించాడు ప్రపంచంలోనే శాంతియుతంగా, అదేవిధంగా పీస్ఫుల్గా, ఒక అహింస తోటి గొప్ప గొప్ప యుద్ధాలు ఎలా గెలవగలుగుతామో ఆయన చూపించిన సందర్భాలు. ఆయన మనకు ఎన్నో రకాలుగా స్ఫూర్తి నింపి ఇవాళ భారతదేశానికి ఆనాడు స్వతంత్రం తెచ్చిన సందర్భంగా ఇవాళ మనం కూడా సమాజంలో ఇవాళ ఆయన గాంధీ జయంతి ఒకటే చేసుకుందామా, లేకపోతే ఆయన యొక్క ఆచరణలను కూడా మనం కూడా ఆచరించి ఆయన ప్రకారంగా ముందుకెళ్దామా అనేది కూడా ఇవాళ ఒక పెద్ద ఇదే ఉంది. సమాజంలో ఎన్నో ఒడికిదిడుకులు, ఎన్నో అశాంతి యుతంగా, ఎన్నో రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఆయన యొక్క ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని సమాజాన్ని కూడా చక్కదిద్దుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. అదేవిధంగా మనం చూస్తున్నాం ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు గాంధీజీ ఏదైతే స్వరాజ్యం కోసం కలలు కానీ, ఏ విధంగా గ్రామాల అభివృద్ధి ఉంటే స్వరాజ్యం ఏ విధంగా మంచిగా ఉంటుందో అనేది ఆయన ఆనాడు చెప్పినట్టు, ఇవాళ కేసీఆర్ గారు కూడా ఎన్నో రకాలుగా, మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నో రకాలుగా గ్రామాలను అభివృద్ధి చేసిన తీరుని మనం చూస్తున్నాం. ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా డంపింగ్ యార్డులని, వైకుంఠ ధామాలను తీర్చిదిద్దడమే కాకుండా గ్రామాల్లో ప్రకృతి వనాలను ఏర్పాటు చేసి ఇలా గ్రామాలలో అభివృద్ధిని నోచుకునే విధంగా చేస్తున్న ఆయనకు కూడా మా ఈ సందర్భంగా ఘనంగా ఆయనను కూడా మనం గుర్తు చేసుకుంటూ, అదేవిధంగా మన స్థానిక మంత్రి ఎమ్మెల్యే, ఆయన స్థానిక ఎమ్మెల్యే మన మంత్రి మల్లారెడ్డి గారు కూడా ఇలా ప్రతి నిత్యం ప్రజలలో ఉండి ఏ విధంగా అయితే ప్రజల కోసం తాపత్రయపడుతున్నారో మనం అందరం చూస్తున్నాం. వీరందరినీ స్ఫూర్తిగా తీసుకొని మనం కూడా ఇవాళ గాంధీ జయంతి సందర్భంగా వాళ్ళ యొక్క ఆచరణలను అన్నింటినీ కూడా ముందుకు తీసుకొని ప్రజలకు సేవలు అందించాల్సిందిగా కోరుకుంటూ మరొకసారి అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్, అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్. డయాబెటీస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం, అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000424225.